హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద చానక్ క్యాస్ట్ అక్డేటర్స్ మనం ఈ వీడియోలో సో నిఫ్టీ దుమ్ము రేపుతుంది కదా ట్వంటీ కేని టచ్ చేస్తుందా అలాగే బల్లుకానికి ఈరోజు స్టాక్ మార్కెట్ బుల్ బొంద పెట్టింది సో మరి ఫర్దర్గా ఏం జరగబోతుంది సో ఈరోజు ఇంట్రాడేలో ఏం చేశాము ఆ విషయాల గురించి చూద్దాం అంతలా ర్యాలీ రావడానికి కారణాలు ఎవరు ఆ విషయాల గురించి చూద్దాం యాక్సిస్ బ్యాంక్ క్యూ ఫోర్ లాస్ ఎందుకని సో దీనివల్ల సెక్టార్కి ఎఫెక్ట్ పడుతుందా సో అప్డేట్ గురించి చూద్దాం సో ఆ ఇష్యూని ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం అల్ట్రాటెక్కి సంబంధించిన క్యూ ఫోర్ రిజల్ట్స్ అలాగే ఎంఎండ్ఎం ఫైనాన్స్కి సంబంధించిన క్యూ ఫోర్ అప్డేటు సో ఎలాంటి ఫినాన్స్ హోల్డింగ్ సంబంధించిన క్యూ ఫోర్ అప్డేట్ ఈ విషయాలు చూస్తూ ఓవరాల్గా నిఫ్టీ యొక్క బ్రాడ్ వ్యూ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం పదండి చూడండి మన వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం సో చూడండి రిలయన్స్లో ర్యాలీ వస్తుంది అని మాట్లాడుకున్నాం అలాగే వచ్చే వారం స్టాక్ మార్కెట్ ఏడినికేం టచ్ చేస్తుందా ఈ హెడ్డింగ్ లాస్ట్ సండే పెట్టాం సో దానివల్ల ఏడినికేం టచ్ చేసింది ఈ ఫ్రైడే అని చెప్పి నేను చెప్పను ఎందుకనంటే సో వచ్చే వారం టచ్ చేయొచ్చు అనేది అంచనా కానీ మధ్యలో వచ్చే ప్రతి గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ లాస్ట్ సండే నాకు తెలియదు కదా కానీ మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూని బట్టి సో అక్కడ దాకా ఒక రఫ్ వ్యూతో ఏంటంటే మనం పైకి ఆర్బిట్రేజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట అంటే పైకి పెరుగుతుంటే పైకి బై చేసుకుంటూ వెళ్ళాలి అది స్టైల్ మధ్యలో ఎప్పుడైనా కానీ మనకి వ్యూ కనుక ఓవరాల్గా ట్రెండ్ చేంజ్ అయ్యేలాగా ఎఫ్ఐఎస్ యొక్క హిట్టింగ్ ఎఫ్ఐఎస్ కావచ్చు డేస్ డిఏస్ కావచ్చు ట్రెండ్ చేంజ్ అయ్యేలాగా నిఫ్టీలో తేడా ఉంటే కనుక మన వ్యూ అప్పుడు మార్చుకుంటాం తప్ప ఇన్ జనరల్గా గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్లు వస్తుంటాయి స్టాక్ మార్కెట్లో ఇవన్నీ కూడా కలా కలిపా సో అవన్నీ కూడా మనం ఏంటంటే మార్చం సో ఎవ్రీ డే అలా వ్యూ అనేది మార్చాం బ్రాడ్ ఐడియా అనేది మారదనమాట సో ఓవరాల్గా ఆమె హెడ్డింగ్ పెట్టాము సరే వచ్చింది సో దానివల్ల అని చెప్పి నేను అంటలేదు సో అయితే అటువైపు నిఫ్టీ ట్రావెల్ చేసిన దాని గురించి క్లియర్గా చూద్దాం పదండి చూడండి సార్ ఈరోజు నిఫ్టీ గురించి చూసే ముందు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ చూశారు కదా సెవెంటీన్ థౌసండ్ నైన్ ఎయిటీన్ అలాగే మనకి టార్గెట్గా సెవెంటీన్ థౌజండ్ నైన్ సిక్స్టీ త్రీ సో టార్గెట్ అనేది వచ్చింది మీ అందరూ చూశారు కదా సో అట్లాగే ఏంటంటే సో మంచి ప్రాఫిట్ అనేది మనం తీయగలిగాము సో రీసెంట్ ట్రేడ్స్ లిస్ట్లో నేను యాడ్ చేశాను చూడండి లాస్ట్ మనం థర్టీ నైన్ ట్రేడ్స్ స్వింగ్ కావచ్చు ఇంట్రాడే కావచ్చు ఓవరాల్గా ఎయిటీన్ సెవెంటీ సిక్స్ పాయింట్స్ కరెక్ట్గా మీరు ఇయే జాగ్రత్తగా మీరు చెప్పినట్టు బై సెల్ చేసినా కూడా సో మీకు సో ఒక లాట్కే నైంటీ త్రీ థౌజండ్ వచ్చి ఉండేది ఒక లాట్కే నేను రెండు లాట్లను కూడా అట్లా ఒక లాట్కి దగ్గర దగ్గరగా లక్ష రూపాయలు లక్షరాలన్నమాట సో అలాగే ఏంటంటే ఎవరో కామెంట్ చేశారు మిరాకిల్ స్టార్ట్స్ వీడియో చేశాం కదా అక్కడ సో ఏమని కామెంట్ చేశారు అని అంటే సెవెన్ థౌజండ్ రూపీస్తో థర్టీ థౌజండ్ వచ్చింది థ్యాంక్స్ అని చెప్పి చూడండి ఆ అగ్రెసివ్నెస్ వద్దు సెవెన్ థౌజండ్తో ఫోర్ డేస్లో థర్టీ థౌజండ్ వచ్చింది అని అంటే సో మీరు మనీ ప్రాఫిట్ రంగాలనే మొత్తం మళ్ళీ ఇన్వాల్వ్ అవుతున్నారు మనీ మేనేజ్మెంట్ లేకుండా డబ్బుతో ఇన్వాల్వ్ అవుతున్నారు సో థర్టీ థౌజండ్ అనేది వన్ ల్యాక్ అవ్వచ్చు టూ ల్యాక్స్ అవ్వచ్చు కానీ ఆ టూ ల్యాక్స్తో ఒకే రోజు ఏదన్నా మునిగారనుకోండి పుట్టు మునుగుతుంది కాబట్టి సో నేను వెబినార్లు పెట్టి లైవ్లో నేను టైం స్పెండ్ చేసి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు డిమేట్ రూప్లో ఇలాంటి పనులు చేస్తారని అంతే కదా కాబట్టి మనీ మేనేజ్మెంట్ ఫాలో అవ్వండి అలాగే స్పాటు ఫ్యూచరు సో మీరు పెడుతున్నట్లు మార్కెట్ ఆర్డర్ కాకుండా లిమిట్ ఆర్డర్లో పెట్టి అలాగే కొంచెం అవుట్ల గురించి ఐడియా బ్రేక్ బ్రేకౌట్లు మనం ఫాలో అవ్వం కానీ ట్రెడిషనల్ లాజిక్స్ ఫాలో అయ్యేవాళ్ళు అవుట్ వస్తేనే కొంటారు అంతా పచ్చగా ఉండి సో అన్ని టీవీ ఛానల్లో గ్రీన్గా ఉందని చెప్పాలి ఇంట్రాడేలో కూడా పచ్చగా కనిపిస్తూ ఉండాలి గ్రీన్గా సో ఆ బ్రేక్అవుట్ ఇచ్చి ఉండాలి ఫైవ్ మినిట్స్లోనో ఫిఫ్టీన్ మినిట్స్లోనో ట్వంటీ మినిట్స్లోనో సిక్స్టీ మినిట్స్లోనో ఏదైనా కానీ లేదా ఒక రెస్టెన్స్ దాటి ఉండాలి దాటి క్లోజ్ అవ్వాలి ఒక ఐదు నిమిషాల పైన ట్రేడ్ అవుతూ ఉండాలి అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు బై చేస్తారు కాబట్టి ఏంటంటే ఏదైనా అవుట్ ఇచ్చినప్పుడు మన టార్గెట్ ఉందనుకోండి ఆ అవుట్ తర్వాత కాస్త మనం ఒక పది సెకండ్లు ఆగి ఆగామంటే అప్పటికప్పుడు ఒక ట్వంటీ పాయింట్స్ గెయిన్ వచ్చేస్తుంది సో వాళ్ళు ఎందుకు నష్టపోతారు ఎందుకంటే ఆ అవుట్ రాగానే సో ఇమీడియట్గా ఏంటంటే అలా జంప్ ఇచ్చినట్టు ఇచ్చి సడన్గా మళ్ళా క్యాండిల్ కింద కొట్టేస్తుంది ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఏంటంటే బ్రేక్అవుట్ రాగాలనే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు ఎందుకంటే ఎక్కువ బయాటలు దొరుకుతాయి కాబట్టి వీళ్ళ బ్రేక్అవుట్ తెప్పించారు కాబట్టి అవుట్ వచ్చిన తర్వాత కొంత బుక్ చేసుకొని వీళ్ళ స్టాప్ లాస్ ఇట్ చేసి మళ్ళీ పైకి వెళ్తారు సో అది క్లవర్ గేమ్ అనమాట సో ఇది తోడేళ్ళ వేట అని కల్పిస్తుంది ఎఫ్ఐఏ యొక్క వాళ్ళ స్టెప్స్ కానీ వాళ్ళ ట్రేడింగ్ స్టైల్ కానీ తోడేళ్ళు వేటాడినట్టు వేట అనమాట సో సింహం వేడినట్టు వేటాడినట్టు కాదు ఎదురుగా వచ్చి వేటాడటం కాదు ఒకదానికి తెలియకుండా ఇంకోటి మనకి ఏది వస్తుందో తెలియకుండా తోడేళ్ళు వేట తెలుసు కదా చాలా ఫేమస్ తోడెలు వేట అంటే సో అట్లా ఏంటంటే అనమాట సో ఎఫ్ఐఎస్ వాళ్ళు అట్లా ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు సో ఇట్లాంటివి ఏంటంటే కొన్ని కొన్ని కొంత కొంత ఏంటంటే మనం డిస్కస్ చేసుకుందాం వెబినార్లో ఫ్రీ వెబినార్లో కొంత కొంత అట్లీస్ట్ ఏంటంటే గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్పి వాళ్ళ ఆర్డర్లు ఎలా ఎలా ప్లేస్ చేస్తారని చెప్తే ఇంకా ఎఫెక్టివ్గా ఎంట్రీస్ తీసుకుంటారు కాబట్టి సో వచ్చే సండే వెబినార్లో కొంత మనం డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు మాట్లాడి అన్నీ మనం ఒక వెబినార్లో అవవు కదా ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ అంటే లైఫ్ టైం జర్నీ మనతో ఒకసారి డిమార్ట్ గ్రూప్లోకి వస్తే కాల్స్ అంటారా ఇవన్నీ కూడా ఫ్రీ టెలిగ్రీ గ్రూప్లో ఇచ్చినాయి సో మనీ ఏమి ఛార్జ్ చేయవు ఛార్జ్ చేయము భవిష్యత్తులో కూడా ఇవన్నీ కూడా ఫ్రీగానే ఉంటాయి అనమాట నాకు అవైలబులిటీ ఉన్నప్పుడల్లా నా వ్యూస్ పోస్ట్ చేస్తాను కన్సిస్టెంట్గా ఉన్నంతకాలం ఇస్తూ ఉంటాను మార్కెట్ మీద డౌట్ ఉంటే లేదా ఏదైనా అప్డేట్ అవ్వాలి మనం ఇక్కడ మూమెంట్ బాగోలేదు అన్నప్పుడు కొంచెం బ్రేక్ ఇస్తాము నా వ్యక్తిగతంగా బ్రేక్ ఇస్తాం తప్ప జనల్గా ఏంటే ఫ్రీ సర్వీస్ అనేది కొనసాగుతుంది చూడండి ఈ ట్రేడ్ వ్యూస్ అన్నీ తీసుకోవాలి అని అంటే సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రీగానే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను మీ ఫ్రెండ్స్కి కూడా ఇదే షేర్ చేయండి మీరు కూడా ఈ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి మార్కెట్లో డూప్లికేట్ ఉన్నాయి మన పేర్న మనీ వసూలు చేస్తున్నారు వాళ్ళ బారిన పడద్దు చూడండి సార్ నిఫ్టీ యొక్క చార్టు సో ఓవరాల్గా ఏంటంటే మనకి సెకండ్ ట్రేడ్ తీసుకుందాము అనుకున్నాము సెవెంటీన్ థౌజండ్ సెవెన్ సెవెంటీన్ థౌజండ్ నైన్ థర్టీ ఆ ఏరియాలో కోసం వెయిట్ చేసాం దొరకలేదు కదా కానీ సెవెంటీన్ థౌజండ్ నైన్ సెవెంటీకి వెళ్ళినప్పుడు మూమెంట్ అర్థమైంది సో దట్ ఈజ్ గోయింగ్ టు హిట్ ఎయిటీన్ థౌజండ్ థర్టీ ఫోర్ అని సో మీకు ఆల్రెడీ వీడియో చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను మధ్యాహ్నం మెరాకిల్ స్టాక్ ట్రేడర్స్ మార్కెట్ అవర్స్కి ముందే లైవ్లో చాట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చేశాను కదా సో త్రీ త్రీ టెన్కి రిలీజ్ చేశాను కదా వీడియో దాంట్లో ఉంటుంది చూడండి సో ఎయిటీన్ థౌజండ్ థర్టీ ఫోర్కి వెళ్తుందని అయితే ఏంటంటే సో మనకి సెవెంటీన్ థౌసండ్ నైన్ సెవెంటీకి ఎంట్రీ తీసుకోవడానికి ఒకవేళ తిరగబడితే ఏంటంటే స్టాప్లాస్ ఎక్కడ పెట్టాలనే పాయింట్ అనేది ఐడెంటిఫై చేయడం ఇబ్బంది అనమాట అక్కడ సో ఎందుకంటే నిన్నట్లాంటి లాంటి ఫుల్ క్యాండిల్ కాదు సో అందువల్ల ఏంటంటే సో ఏదైనా తిరగబడితే మళ్ళీ ఏంటంటే మనకి రీసెంట్గా వచ్చిన గెయిన్స్లో కొంత ఎఫెక్ట్ పడుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వలేదు చాలామంది సెకండ్ ట్రేడ్ కూడా మంచి ప్రాఫిట్ వచ్చింది థ్యాంక్ యూ అంటున్నారు సో నేను ఇవ్వకుండా ఎలా ప్రాఫిట్ వచ్చింది సో నేను అక్కడ క్లియర్గా మెసేజ్లు పెడుతున్నాను కదా బై అని వ్యూ అని అలాగే సో ఏమంటున్నాం ఎంట్రీ దొరికితేనే టార్గెట్ అంటున్నాను అసలు ఎంట్రీ దొరికితే మిల్ల మీకు మెసేజ్ కూడా టెక్స్ట్ చేస్తాను ఎంట్రీ వచ్చింది టార్గెట్ ఇది అని ఎంట్రీ దొరకకుండా మీకు ఎలా వచ్చింది ప్రాఫిట్ సో కాబట్టి మిస్ఇంటర్పేట్ అవుతున్నాయి జాగ్రత్త సో మీరేంటంటే ఎంట్రీ కోసం వెయిట్ చేయమంటే మీరు షార్ట్ సెల్ చేస్తూ ఉంటారు సో చెప్పింది చేయాలి సో కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అన్నట్టు చేస్తే సో అకౌంట్లో మళ్ళీ ఏంటంటే అకౌంట్లకి డెంట్లు పడతాయి డెంట్లు కాదు అకౌంట్కి టెంట్లే పడతాయి సో కాబట్టి జాగ్రత్త అంటాను సో ఏంటంటే నిఫ్టీ సో ఫర్దర్గా కూడా ఈ అవుట్ అనేది రాబోతుంది సో అప్కమింగ్ డేస్లో ఎయిటీన్ థౌసండ్ వన్ థర్టీ సిక్స్ అలాగే ఈ బ్రేకౌట్ ఎయిటీన్ థౌసండ్ టూ నాట్ సెవెన్ థర్టీ సో మంచి వాల్యూమ్తో ఏంటంటే జోష్గా వెళ్తుంది ట్వంటీ థౌజండ్కి వెళ్తుందా లేదా నైన్టీన్ కేకి వెళ్తుందా లేదా వచ్చే వారం ఎట్లాంటి ట్రేడ్ తీసుకోవాలి ఎట్లా ప్లాన్ చేయాలి అనేది సండే వీడియోలో కానీ మండే వీడియోలో కానీ ప్లాన్ చేద్దాం టైం ఉంది కాబట్టి చూడండి మనసే యాక్సిస్ బ్యాంక్ సంబంధించి సో ఎస్టర్డే మనం డిస్కస్ చేసుకున్నాము లాస్ట్ పోస్ట్ చేశారు సో ఎర్లియర్గా ప్రాఫిట్ లాస్ట్ పోస్ట్ చేశారు అట్లా అని చెప్పేసి నెగిటివ్గా కామెంట్ చేయలేదు మీకు చూసి చెప్తాను ఏం జరిగిందో అని ఎందుకనంటే సో ఆ లాస్ట్ పోస్ట్ చేసే బ్యాంక్ కాదు అది సో అందువల్ల వాళ్ళ కామెంట్స్ చూద్దామని చెప్పి చూసాము అయితే ఏంటంటే యాక్చువల్గా వీళ్ళకి సిక్స్ థౌజండ్ క్రోర్స్ దాకా ప్రాఫిట్ వచ్చింది కానీ యాక్సిస్ బ్యాంకు సిటీ బ్యాంక్ని ఇండియాలో టైఅప్ అయ్యారు మీ అందరికీ తెలుసు కదా సో సిటీ బ్యాంకులో వచ్చిన నష్టం వల్ల సో అక్కడ దానివల్ల ఏంటంటే అది వన్ టైం ఎక్సెప్షన్ లాస్ అనమాట అది సో ఇక్కడతో పోతుంది అది కాబట్టి మార్కెట్లో ఏంటంటే ఈ నెంబర్స్ ఇలా కనిపించినాయి కాబట్టి డిస్కౌంట్ అవ్వడం అనేది సహజం కానీ దానివల్ల యాక్సిస్ బ్యాంక్ హెవీగా ఫాల్ డౌన్ ఇంకా ఫర్దర్గా అయితే ఎక్కడ కొనాలి అనేది ఆలోచించండి అంతే కదా సో అది జస్ట్ ఏంటంటే నెంబర్ కానీ యాక్చువల్గా వ్యాలిడ్ రీజన్ మనకు తెలుసు కదా కాబట్టి ఒకసారితో పోయేది అది అప్కమింగ్ డేస్లో రిపీట్ అయ్యేది కాదు కాబట్టి ఏంటంటే సో దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దు అని చెప్పి చెప్తాను సో దీనివల్ల సెక్టార్కి ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పి నేను అనుకోవట్లేదు అంతే కదా మన కంట్రీలో ఏ ప్రాబ్లం లేదు సో ఆల్రెడీ ఆర్బీఐ గవర్నర్ కూడా చెప్పారు కదా మన బ్యాంక్స్ రెసిలెంట్గా ఉన్నాయి సో దానికి చాలా రీజన్స్ ఉంటాయి అన్నమాట మన బ్యాంక్స్ బాండ్ బాండ్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే విధానం వేరు యుఎస్ యూరోపియన్ కంట్రీలు లాంటి డెవలప్డ్ కంట్రీలో వాళ్ళు బాండ్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే విధానం వాళ్ళు వెచ్చించే వెయిట్ వెయిటేజ్ పర్సంటేజ్ అవంతా కూడా డిఫరెంట్ అది చెబితే పెద్ద కథ కాబట్టి ఏంటంటే సో మన మార్కెట్లోకి అయితే ఇబ్బంది అయితే ఏం లేదు అట్ ప్రజెంట్ ఏదైనా తేడా ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇవ్వడానికి నేను మొహమాట పడ్డాను ఎందుకంటే మనందరికీ సుపీరియర్ ఎవరు అని అంటే స్టాక్ మార్కెట్ చూడండి మనసే ఎల్ అండ్ ఫినాన్స్ హోల్డింగ్ దానికి సంబంధించి సో ఈరాని ఇర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెవెన్యూ నైన్ పర్సెంటేజ్ పెరిగింది నెట్ ప్రాఫిట్ ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ పెరిగింది అలాగే ఈ రెండు కూడా కంప్లీట్ అయింది కాబట్టి టోటల్ ఫుల్ ఇయర్స్ చూడండి సో రెవెన్యూ పెరిగింది అలాగే ప్రాఫిట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ పెరిగింది సో మంచి విషయం గ్రోత్ కనబరుస్తున్నారు అలాగే ఎం ఫినాన్స్కి సంబంధించి సో ఇక్కడ రెవెన్యూ ట్వంటీ పర్సెంటేజ్ నెట్ ప్రాఫిట్ నైన్ పర్సెంటేజ్ కానీ ఈరానిర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి రెవెన్యూ ట్వల్వ్ పర్సెంటేజు నెట్ ప్రాఫిట్ ఎయిటీ టూ పర్సెంటేజు సో బాగా బాగా పోస్ట్ చేశారనమాట మనకి ఏంటంటే ఎప్పుడైనా సరే ఇన్వెస్టర్లు ఫోకస్ చేయాల్సింది ఇవి అంతే కానీ సింగిల్ క్వార్టర్ని బేస్ చేసుకొని కాదు సింగిల్ క్వార్టర్ డిప్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్కి ఆపర్చునిటీస్ దొరుకుతాయి సో అలాగే న్యూస్ అని మనం పట్టుకున్నాం న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ని త్రీ సిక్స్టీ త్రీ ట్వంటీ త్రీ థర్టీకి పట్టుకున్నాం ఇప్పుడు ఎక్కడుంది వెళ్ళింది కదా సో ప్రైస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా గ్రో అవుతుంది అది ఇంపార్టెంట్ ప్రైస్ నిలబడదు క్వార్టర్లీ నెంబర్లు లేదా ఓవరాల్గా రెవెన్యూ కనుక ఇంపాక్ట్ ఉందనుకోండి సో మనకు పెరిగిందంతా కూడా తగ్గిపోతుంది కానీ ఓవరాల్గా ఎర్నింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుందనుకోండి సో స్టాక్ అనేది వంద రూపాయలు ఇరవై రూపాయలు అయినా కూడా మళ్ళీ నూట యాభై రూపాయలకి వెళ్ళిపోతుంది అందులో డౌట్ లేదు పడటానికి చాలా కారణాలు ఉంటాయి కానీ ఏది కారణం ఏది రికవర్ అవ్వేది ఏది రికవర్ అవ్వదు ఇది ఆలోచించండి అలా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ ఎప్పుడూ కూడా ప్రైస్ యాక్షన్ కాదు ఎర్నింగ్ కంపెనీ యొక్క ఎర్నింగ్ ఏంటి సో టెన్ ఇయర్స్లో మన కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ ఎంత అవ్వగలుగుతుంది మన కంపెనీకి కాంపిటీషన్ ఏంటి గ్లోబల్గా ఏం జరుగుతుంది అలాగే మనకి మేనేజ్మెంట్ అంటే కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఏంటి వాళ్ళ ప్లాన్స్ ఏంటి వాళ్ళ ఇంటర్వ్యూలు వినండి అలాగే గవర్నమెంట్ సపోర్ట్ ఏంటి గవర్నమెంట్ ఏ సెక్టార్ల వైపు ఫోకస్ చేస్తుంది ఇట్లా ఆలోచించండి అంతేగాని నిఫ్టీ ట్వంటీకి వెళ్ళినా నైన్టీన్కేకెళ్ళినా మన స్టాక్స్లో దమ్ము లేకపోతే కనుక అవి పర్ఫామ్ చేయవు ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్స్ అలాగే అల్ట్రాటెక్ సిమెంట్స్ గురించి సో రెవెన్యూ బాగుంది ఎయిటీన్ పర్సెంటేజ్ నెట్ ప్రాఫిట్ తగ్గింది సింగిల్ క్వార్టర్ డిపాటు అనేది కామనే కానీ అప్కమింగ్ క్వార్టర్ బాగుంటుంది ఎందుకంటే సమ్మర్ కదా సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అన్నీ కూడా ఏంటంటే సమ్మర్లో మంచిగా బాగుంటాయి కాబట్టి అప్కమింగ్ క్వార్టర్ రిజల్ట్స్ బాగుంటాయి అనమాట సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఈ స్టాక్ అని కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ ఏదైనా కనుక క్వార్టర్లీ రిజల్ట్స్ వల్ల డిస్కౌంట్ అయితే అప్కమింగ్ క్వార్టర్ బాగుంటాయి కాబట్టి ఆపర్చునిటీస్ వెతకండి అని చెప్పి చెప్తాను చూడండి అలాగే ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా సో వీటిల్లో ఏంటంటే మనకి ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ యొక్క ఆర్డర్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఫోకస్ చేసి చెప్తాం సో అయితే ఏంటంటే మీరున్న పొజిషన్ కన్నా బెటర్గా వెళ్తారు సో మనకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ అవర్స్ పడుతుందనమాట సో అవర్స్ పడుతుంది కానీ మనకి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఎవ్రీ డే నేను తీసుకోను క్లాస్ అందువల్ల ఏంటంటే కొంచెం టైం పడుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ నెంబర్కి వాట్సప్ చేయండి అలాగే రికార్డింగ్ అయితే ఉండదు కాకపోతే ఏంటంటే మీరు ఎవరైనా మిస్ అయితే కనుక అప్కమింగ్ బ్యాచెస్లో వినొచ్చు ఆ టాపిక్ వినచ్చు లేదా అప్కమింగ్ బ్యాచెస్లో మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట నేను చెప్పబోయే అప్కమింగ్ త్రీ బ్యాచెస్ దాకా మీరు ఫ్రీ అనమాట సో ఆ ఫెసిలిటీ ఉంది ఎందుకంటే ఒక్కసారి అందరికీ అర్థం కాకపోవచ్చు కదా సో అందరికీ అర్థం అయినా కూడా ఒకసారి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉండకపోవచ్చు కొన్ని కొన్ని టాపిక్స్ మీకు డైజెస్ట్ అయ్యే మె మెచ్యూరిటీ కానీ చాలా సింపుల్గా ఉంటుంది సో నేను ఏదో అక్కడ మీకు ఏదో మ్యాజిక్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంటుంది అనమాట నేను ఇచ్చే కాల్స్ కానీ వాటికి వెనకాల ఏంటంటే లాజిక్స్ ఉన్నాయి అట్లాగేంటంటే ఏంటంటే అడే పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మొత్తం కూడా ఏంటంటే సెన్స్ మీద ఇచ్చాయి అన్నీ కూడా సో వాటికి మ్యాజిక్స్ కాదు లాజిక్స్ కాదు ఇప్పుడు సెన్స్ అబ్జర్వేషన్ బట్టి సో ఎక్కడ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ బయ ఆర్డర్లు ఉన్నాయి రిటైల్ పీపుల్ ఎక్కడ బై చేస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్చువల్గా సపోర్ట్ దగ్గర నేను బై చేయను సపోర్ట్ కింద వెతుకుతాను ఆపర్చునిటీ సో అది ఇంకో రోజు మాట్లాడుకుందాం సపోర్ట్ కింద ఆపర్చునిటీ వెతుకుతాను సపోర్ట్ కింద అనగానే మీరు వెళ్ళి సపోర్ట్ కింద బై చేశారు సపోర్ట్ కింద బై చేయలే వద్ద అనేది సో అది రన్నింగ్లో అవుతుంది సో అంతేగాని సపోర్ట్ మీద బై చేస్తే మాత్రం మీ స్టాప్లా సెట్ అవుతుంది కావాలంటే చూడండి సో మీరు స్టాప్లాస్ ఇట్ కదా అని చెప్పి రివర్సల్ సెల్ చేస్తారు సపోర్ట్ రిస్టెన్స్గా మారిందని సో అది కిందకి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ రివర్స్ అయితే దౌడ్ తీసి పైకిపోద్ది సో అది జరుగుతుంటే కదా ఎట్లాంటి సో డిస్కస్ చేద్దాం ఎప్పుడైనా ఫ్రీ వెబినార్లో దీంట్లో కాదు సో ఓవరాల్గా మీకు ఇక్కడ అప్డేట్ అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి అని చెప్పి చెప్తాను నేనే చెప్తాను లైవ్లో చూడండి ఫ్రెండ్స్ అలాగే బ్యాంక్ నిఫ్టీ సో నిన్న మాట్లుకున్నాం కదా బ్రేక్ అవుట్ వస్తుందని అలాగే ఏంటంటే మనం మిరాకిల్ చేసేటప్పుడు అవుట్ ఇంకా రాలేదు సో వచ్చింది సో ఇందులో అవుట్ రావడం వల్లే ఆ వేగం వల్లే నిఫ్టీ కూడా ఏంటంటే సో ఎయిటీన్ థౌసండ్ థర్టీ ఫోర్ ఏంటి ఎయిటీన్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ దాకా వెళ్ళిపోయినట్టు ఉంది కదా సో అదే అనమాట కారణం బ్యాంక్ నిఫ్టీలో బ్రేక్అట్ రావడంతో రీటైల్ పీపుల్ అగ్రెసివ్గా బై చేశారు సో చూడండి ఇక్కడికి వచ్చి బై చేసి ఇంట్రాడేలో ఏం చేద్దామని ఇంకా మరి కింద నుంచి బై చేసిన వాళ్ళు ఎలా ఆలోచించారు అట్లా ఆలోచించండి సో ఈ లైన్ పైన బై చేద్దాం అనుకుంటారు కదా మీరు హై ప్రీమియంలో ఉంటుంది సేమ్ థింగ్ ఏంటంటే ట్రెండింగ్గా ఉంది కాబట్టి మార్కెట్ అట్లా వెళ్ళింది లేకపోతే ఏంటంటే అవుట్ వచ్చిన తర్వాత కొంచెం డిప్ అవుతాయి సో కదా కాబట్టి ఏంటంటే ఈ లోయర్ లెవెల్లో ఎలా బై చేయాలనేది ఆలోచిద్దాం సో హైయర్ లెవెల్లో నైంటీ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ బై చేస్తారు సో అంతా గ్రీన్గా ఉన్నప్పుడు డే హైస్లోకి వచ్చినప్పుడు అందరూ బై చేస్తారు డే హై బ్రేక్ అయితే డే హై బ్రేక్ బ్రేక్ అయినాక ఇంకేం చేయాలి మనం చెప్పండి కోడిగుడ్డు మీద ఈకలు పీక్కోవడం తప్ప సో ఏం చేయలేము మనం కాబట్టి డే లోస్లో ఎలా బై చేయాలి డే లోలో ఈరోజు బై చేయిచ్చా లేదా ఇట్లా ఎందుకు ఆలోచించరు అని చెప్పి చెప్తాను అంతే కదా డే లో పడింది అంటేనే డే లో కింద బై ఆర్డర్స్ ఉంటాయి కదా అందుకే కదా డే లో అయింది సో టమాటాలు ముప్పై రూపాయలు ఉంటేనే మార్కెట్లో ఎక్కడుకుంటున్నారంటే సో ఇరవై ఎనిమిది ఇరవై ఐదు అంటే ఇంకా ఎగబడుకునే అవకాశాలు ఉంటాయి కదా ఇంకా మోర్ డిమాండ్ ఉంటుంది కదా సో మీకు ట్రెడిషనల్ లాజిక్స్ అంతా కూడా డే లో కట్ అయితే సెల్ సెల్ చేయముంటాయి కానీ నేను డో డే లో కింద వెతుకుతాను ఆపర్చునిటీ సో మనమంతా డిఫరెన్స్ మనంతా కూడా ఒక తెక్క కానీ దానికంతా ఒక లెక్క అని చెప్పి చెప్తాను సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో సో ఎవరైనా మన ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ నచ్చి అలాగే ఏంటంటే మనీ మేనేజ్మెంట్ ఇట్లాంటి వాటికి సంబంధించి విభినారులు అటెండ్ అవ్వాలి అంటే సో చెప్పా కదా జెరోదా ఏంజెల్ లింక్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ నెంబర్కి ఐడి పంపించండి లైఫ్ చేంజ్ అయిపోతుంది అందులో డౌటే లేదు సో అది ఫ్రెండ్స్ మనకి వీడియో సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిల్లెకన్ చేయండి ప్రతి ఒక్కళ్ళు సో కామెంట్స్తో ఇన్వాల్వ్ అవ్వండి అని చెప్పి చెప్తాను బాయ్ ఫ్రెండ్స్ గుడ్ డే